మన ఆర్కే ఫుడ్ అంటే ఫాలోవర్స్ అందరూ తలెత్తుకునే పని ఒకటి చేశాను ఆయన. ముందు మ్యాటర్ చెప్పురా, తలెత్తుకునే పని చేసావా తలదించుకునే పని చేసావా అనేగా ఒక కొత్త తొట్టె కొని పసుపు కుంకుమ పెట్టి నిండుగా నీళ్ళు ఎందుకు పెట్టానో తెలుసా? అమ్మో, ఈ ఎండాకాలం మనమే దాహానికి అల్లాడిపోతున్నామండి. ఇంకా మూగజీవులకి దాహం ఎట్లా? అందుకని నేను మా ఫ్యామిలీ ఆలోచించి ఒక 700 పడింది తొట్టె అంతే నీట్గా తెచ్చి పెట్టాము. పెట్టిన గంట నుంచి ఒక మూగజీవికి ఒక మూగజీవి చెప్పుకొని ఫుల్గా డే అండ్ నైట్ వచ్చి తాగి వెళ్తుంటే ఆ సంతోషం, ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉందండి. ఎన్ని లక్షలు చందా ఇచ్చినా ఇంత పుణ్యం రాదేమో అనిపించింది. నీళ్ళు అయిపోతుంటే వెంట వెంటనే పట్టడం పిల్లలకు కూడా నేర్పించాను. ఇలాంటి మంచి పని వాళ్ళలో నాడితేనే కదా రేపు కనీసం మనకు అడ్డం పడ్డప్పుడు గొంతులో కొద్దిగా నీళ్లు పోసే. అంతేకాకుండా మన ఇంట్లో మిగిలిపోయిన వెజిటబుల్స్ ముక్కలు కానీ కట్ చేసినప్పుడు మిగిలిన పీసెస్ కానీ అవన్నీ ఆ వాటర్ దగ్గర పెట్టడం అలవాటు చేశాను. ఇంకా వాటరు ఫుడ్ నాన్ స్టాప్గా నిండుగా ఇలాంటి ఆవులు చిన్న చిన్న పక్షులు అవన్నీ వచ్చి తాగుతుంటే ఖచ్చితంగా మీరు కూడా అవకాశం ఉంటే ఇలా చెయ్యండి. కనీసం చిన్న జగ్గైనా పెట్టండి. ఓకేనా? మూగజీవుల్ని సంరక్షిస్తే అంతకు మించింది ఏముంటుంది? సర్వేజన సుగ్నోభవంతు ఫాలోదాత హ్యాపీ నావంతు.